ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. మీ గృహానికి గేట్లు ఎక్కడ నిర్మించాలి, అసలు ఎన్ని గేట్లు పెడితే ఆ గృహానికి వాస్తుబలం అద్భుతంగా ఉండి ఆ ఇంట్లో నివసిస్తున్న వారు ఆయురారోగ్య అష్టైశ్వర్య భోగభాగ్యాలతో ఉంటారు. గేట్లకి వాస్తుకి అంత అవినావ సంబంధం ఉంది. ఎందుకనంటే మనకి ప్రతినిత్యము కూడా గేటు పాత్ర చాలా ఉంటుంది. ఒక గృహ నిర్మాణం చేసినప్పుడు గేట్లు ఎక్కడ పెట్టాలి, మీకు ఉదాహరణకి తూర్పు రోడ్డు కలిగిన గృహానికి ఈ యొక్క స్థలం యొక్క కొలతలు తీసుకున్నట్లయితే మిడిల్లో నుంచి మనకి ఈశాన్య భాగం వైపుగా గేటుని ఏర్పాటు చేసుకోవాలి. అలాగే రెండు గేట్లు పెట్టుకోవాలి అని సంకల్పం చేసిన వారు మనకి తూర్పు ఈశాన్యంలో గేటును నిర్మించవచ్చు. చాలామందికి ఒక సందేహం కూడా ఉండవచ్చు, మరి గృహంలో దర్వాజాకి తగ్గట్టుగా అదే సైజులో గేటును నిర్మించుకోవాలా అని. నిర్మించుకోవాలి, కానీ ఇక్కడ చేయవలసింది ఏమిటంటే తూర్పు గుమ్మానికి ఎదురుగా చిన్న గేటు పెట్టుకున్నప్పటికీ ఈశాన్యంలో పెద్ద గేటు పెట్టుకోండి. ఎందుకని, కారు వెహికల్ వెళ్ళాలంటే లోపలికి వెళ్ళటానికి రావటానికి మరి ఇబ్బంది కదా. మీరు ఒకే గుమ్మం పెట్టుకునే పరిస్థితి అయితే మీ గేటుకి అది పెద్దది పెట్టుకోవచ్చు. మీ యొక్క ఇంటి గుమ్మము దర్వాజా ఎంతైతే ఉందో అది మిడిల్లోకి వచ్చేటట్టుగా ఉండాలి. ఈ గేటు మిడిల్కి ఆ ఇంటి దర్వాజా వచ్చేటట్టుగా ఉండాలి. అటు ఇటు సమాంతర కొలతలతో పెంచుకుంటూ ఉండాలి. ఒక గేటు మాత్రమే పెట్టే ఉద్దేశం ఉంటే, కాదండి నేను రెండు గేట్లు పెట్టుకుంటాను అనుకునే ఉద్దేశం మీకు కలిగినట్లయితే కరెక్ట్గా గుమ్మానికి సరిపడా గేటు పెట్టుకుని ఈశాన్యంలో పెద్ద గేటు పెట్టుకోండి. ఇలా అలాగే ఈశాన్యం గుమ్మం అయితే మీరు ఈశాన్యంలో కొంచెం చిన్న గుమ్మం పెట్టుకుని మిడిల్లో పెద్ద గుమ్మం పెట్టుకోండి. ఇలా పెట్టుకుంటే మీకు ఫోర్ వీల్స్ వెహికల్స్ అయి ఉన్నప్పటికీ కూడా ఫ్రీగా లోపలికి వెళ్ళి రావడానికి ఇబ్బంది ఉంటుంది, వాస్తురీత్యా కూడా మంచి బలం చేకూరుతుంది. అసలు ఎన్ని గేట్లు పెట్టుకోవచ్చు అని అంటే ఇక్కడ గేటుల్లో కూడా సరిసంఖ్య చాలా ముఖ్యం. పెడితే ఒక గేటు పెట్టుకోవటం వల్ల ఇబ్బంది లేదు, లేని ఎడల రెండు గేట్లు పెట్టుకోవాలి, లేని ఎడల నాలుగు గేట్లు పెట్టాలి, లేకపోతే ఆరు గేట్లు కూడా పెట్టుకోవచ్చు. అంటే సహజంగా ఇంటి చుట్టూ గేట్లు పెట్టుకోం కదా, ఎవరమైనా ఒకటి లేక రెండు లేక నాలుగు గేట్ల వరకు పెట్టుకోవటం అనేది సహజంగా జరుగుతుంది. కాబట్టి ఏ భాగంలో మనం గేట్లు పెట్టుకోవాలి, గేట్ ఎందుకు పెట్టుకుంటాం, మనకి రెండు రోడ్లు ఉన్నట్టయితే నాలుగు గేట్లు పెట్టుకోవచ్చు, అలాగే ఒకే రోడ్డు ఉన్నట్టయితే మనకి రెండు గేట్లు పెట్టుకోవచ్చు లేక ఒక గేటు మాత్రమే పెట్టవచ్చు, మూడు గేట్లు మాత్రం ఎటువంటి పక్షంలో పెట్టరాదు. రెండు గేట్లు పెట్టుకోవటం వల్ల ఉత్తమోత్తమైన ఫలితం వస్తుంది. ఒక గేటు కన్నా కూడా రెండు గేట్లు ఉత్తమమైన ఫలితం, మూడు గేట్లు దురదృష్టమైన ఫలితాలు ఇస్తుంది, అంత మంచిది కాదు. నాలుగు గేట్లు పెట్టడం వల్ల వారికి ఐశ్వర్య వృద్ధి కలిగి తీరుతుంది. కాబట్టి ఇంటికి నాలుగు గేట్లు పెట్టుకోవాలి. అది ఉత్తర భాగం అయితే కనుక ఉత్తర ఈశాన్యంలో పెట్టుకోవచ్చు, అలాగే ఉత్తరాన్ని స్థలాన్ని కొలిచి దాంట్లో సగం భాగాన్ని తీసుకుని ఈశాన్యం వైపు పెట్టుకోవచ్చు, అలాగే ఉత్తరంలో మనకి ఈశాన్యంలో పెట్టుకోవచ్చు. మనకి పడమర భాగంలో రోడ్డు ఉన్నప్పుడు పడమర వాయువ్యంలో కానీ పడమరలో మిడిల్లో కానీ గేటుని నిర్మించుకోవచ్చు. పడమర నైరుతిలో మాత్రం ఎటువంటి పక్షంలో గేటుని నిర్మించరాదు. ఈ కొలతలు కూడా మీ స్థలాన్ని పడమర భాగాన్ని తీసుకుని ఉదాహరణకి 10 అడుగులు ఉందనుకుందాం. ఈ 10 అడుగుల స్థలానికి తీసుకున్నట్లయితే 5 అడుగులు సెంటర్, కాబట్టి 5 నుంచి ఈశాన్య భాగం వైపు గేటు పెట్టుకోవాలి, రెండవది ఈశాన్యంలో పెట్టుకోవచ్చు. మనకి దక్షిణ భాగాన్ని తీసుకున్నట్లయితే దక్షిణ మిడిల్లో పెట్టుకోవచ్చు, దక్షిణ ఆగ్నేయంలో గేటు పెట్టుకోవచ్చు. అంతేకాని దక్షిణ నైరుతి కానీ పడమర నైరుతి కానీ తూర్పు ఆగ్నేయం కానీ ఉత్తర వాయువ్యం కానీ మీరు గేట్లు నిర్మించుకున్నట్లయితే ఆ ఇంట్లో మీ పిల్లల డెవలప్మెంట్ ఉండదు, భార్యాభర్తల మధ్యన సఖ్యత ఉండదు, ఎప్పుడూ ఏదో ఒక అనారోగ్య సమస్యలు తలెత్తుతూ ఉంటాయి, ఆర్థికంగా తరచూ ఇబ్బందులు వస్తూ ఉంటాయి. గేట్లే కదా అని చెప్పి మీరు అజాగ్రత్తగా ఉండవద్దు. పెట్టే విషయంలో చాలా ఆచితూచి అడుగులు వేయండి. అలా చేసినట్లయితే ఆ ఇంటికి ఈ 8 దిక్కులు కూడా అనుకూలించి వాస్తుపరంగా మంచి శుభ ఫలితాలు వచ్చి తీరతాయి. మేం చెప్పిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మా మరిన్ని వీడియోలు మీరు చూడాలనుకుంటే
మా జేకేఆర్ భక్తి మా జేకేఆర్ జెఎంటీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమ శివాయ.